ప్రముఖ చలనచిత్ర నటుడు శ్రీ చిరంజీవి గారు. చిరంజీవి గారి గురించి చాలా కాలం ముందే చెప్పాను. ఈ తెలుగు చలనచిత్ర కళామ తల్లికి చిరంజీవి గారు మూడో కన్ను అని. మొదటి కన్ను ఎవరంటే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు. తర్వాత 10 కాలాల పాటు గుర్తుపెట్టుకునేటటువంటి నటుడుగా శ్రీ చిరంజీవి గారు ఎదిగారు, ఇప్పటికీ నటిస్తున్నారు, చాలా సంతోషం. అలాగే మన హైదరాబాదీయుడు, భారత క్రికెట్ రంగంలో కెప్టెన్ దాకా ఎదిగినట్టు యొక్క మంచి క్రికెట్ క్రీడాకారుడు శ్రీ మహమ్మద్ అజరుద్దీన్ గారు. అలాగే మనందరం గర్వించేంటి యొక్క జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ ఆటలో గుర్తింపు పొంది అనేక మందిని తరిఫీదిస్తున్నట్టు యొక్క శ్రీ పుల్లెల గోపీచంద్ గారు. ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎదిగి చిన్న వయసులో పైకి వచ్చిన హారిక ద్రోణవల్లిక్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే మన యోధా లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ పెట్టి హైదరాబాద్ నగరానికే ఒక రకమైన యొక్క అదనపు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యొక్క ఈ పరిశోధనశాలను ఏర్పాటు చేస్తున్న శ్రీ సుధాకర్ కంచర్ల, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికి కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు. చాలా సంతోషం ఈరోజు మీ అందరితో కలిసి ఈ యొక్క యోధా లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థని ఈ సాయం సంధ్యా సమయంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సచ్ ఏ మోడర్న్ లేటెస్ట్ ఫెసిలిటీ ఇస్ కమింగ్ అప్ ఇన్ హైదరాబాద్, ది సిటీ ఆఫ్ హ్యాపెనింగ్. అండ్ నౌ హైదరాబాద్ ఆల్సో హెస్ బికమ్ ఎన్ ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం హబ్ ఫర్ సచ్ ఎ సిటీ. మోర్ అండ్ మోర్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ విత్ ఎఫిషియంట్ ట్రైన్డ్ పర్సనల్.